అక్కడ సాక్షాత్తు ఆ అమ్మవారే కల్లో కనిపించి నేను ఇక్కడ వెలిశాను అని చెప్పారంటే అది నిజమే అయి ఉంటుందమ్మా. అమ్మవారు కళ్ళలో కనిపించినట్టు లేదు పూజారి గారు, కళ్ళ ముందు కనిపించినట్టుంది. చరిత్రలో ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయమ్మా. ఎన్నో ప్రముఖ దేవాలయాలు ఇలా బయటపడినవే. ఆ నమ్మకంతోనే మీ అందరినీ ఇక్కడికి తీసుకొచ్చాను పూజారి గారు. అమ్మవారు మిమ్మల్ని అలా అనుగ్రహించింది తల్లి. అమ్మా కొబ్బరికాయ కొట్టండి. బాబు తవ్వడం మొదలు పెట్టండి. సంబయ్య అమ్మవారి విగ్రహం ఈడెందుకుందో, ఇప్పటికీ మా అత్తయ్యకెందుకు అనిపించిందో. భగవంతుడు రాకకి ఒక కారణం ఉంటుందమ్మా. అందునా శక్తి స్వరూపునైన ఆ అమ్మవారు వస్తుందంటే లోక కళ్యాణం కోసమే. అందునా ఆ తల్లి దర్శనమైందంటే మీ అత్తయ్య గారు కారణ జన్మురాలు. చిన్న, వాడి వల్ల అవడం లేదు, నువ్వు సాయం చేయి.
శ్రీవల్లి, వెళ్ళి నీళ్లు తీసుకురండి, అమ్మవారికి అభిషేకం చేద్దాం. నేలతో శుద్ధి చేయండి. చిన్న, రా నాన్న. పదశ్రీవల్లి, శ్రీవల్లి, కారు రావట్లేదు. ఏం కాదు శ్రీవల్లి, నువ్వు కంగారు పడకు.
ఏం కాదు శ్రీవల్లి, ఏం కాదు. అమ్మా, ఈ అమ్మవారి విగ్రహం చాలా పురాతనమైనది. ఎన్ని సంవత్సరాలుగా ఇలా మట్టిలో మరుగున పడిపోయి ఉందో తెలియదు. ఇంతకాలము ఏ పూజలకి పురస్కారాలకి నోచుకోని తల్లి శక్తి స్వరూపిణి, శక్తి బలి కోరుతుందమ్మా. అమ్మా అని పిలిచిన తర్వాత ఏ తల్లి బలి కోరదు? పల్లెల్లో ఆ నమ్మకం అందరికీ ఉంటుందమ్మా. అందువల్ల ఏం జరుగుతుందో అని భయపడుతుంటారు. దేవుడంటే ధైర్యం, నమ్మకం, భయం కాదు. సరే, ఆ తల్లి అంతగా బలి కోరుతుంది అంటే ఏ మూగజీవాన్నో బలివ్వడం ఎందుకు? నా రక్తాన్నే బలిస్తాను. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? అత్తమ్మ, వాళ్ళేదో అడిగిండని మీరేంది? నాకు మీరు బాగుండాలి, ఈ ఊరు బాగుండాలి, అందరూ బాగుండాలి. నలుగురు బాగుండడానికి నా ప్రాణం పోయినా పర్వాలేదు.
అమ్మా ఏంటమ్మా ఇది? అమ్మ కనిపించింది అని ఆనందపడుతున్న వీళ్ళందరూ రేపటి నుంచి అమ్మవారు ఎవరిని బలి కోరుతుందా అని భయపడకూడదు చిన్న. వీళ్ల భయానికి ఏ మూగ ప్రాణో బలి కాకూడదు. అందుకే నాన్న ఆ తల్లికి నా రక్తం చూపించాను. అమ్మా పూజ అయిపోయింది కదా, పని మొదలు పెడదామా? ఇక ఏ అడ్డంకి ఉండదు నాన్న, పదండి.